ఉద్యోగాల విప్లవం అంటూ గద్దెనెక్కిన జగన్ రెడ్డి రాష్ట్ర నిరుద్యోగులను నట్టేట ముంచాడని తెలుగుత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిపూటి నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు అనంతపురం నగరంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుత నాయకులు జగన్ తెచ్చిన జాబ్ క్యాలెండర్ను దహనం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నారాయణ స్వామి నిరుద్యోగులను జగన్మోహన్ రెడ్డి సర్కార్ నిట్టనిలువున మోసం చేసిందన్నారు. 2 ఏళ్లలో 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చానని చెబుతున్న జగన్ ఎక్కడ ఎంతమందికి ఏ విధంగా ఇచ్చాడో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు హయాంలో అంతకుముందు ఇచ్చిన ఉద్యోగాలను కూడా తానే ఇచ్చినట్లు సీఎం జగన్ బిల్డప్ ఇచ్చుకుంటున్నారన్నారు. గత 2 ఏళ్లలో డిఎస్సి ప్రకటన లేదని, గ్రూప్ నోటిఫికేషన్ అసలే లేదన్నారు. చంద్రబాబు హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ పోస్టులను కూడా జగన్ రెడ్డి తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి నిరుద్యోగులు తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుత నాయకులు నవీన్, మద్దినేని కృష్ణ, బొమ్మినేని శివ, చెల్లానాయుడు, నాగేంద్ర, రాప్తాడు గణేష్, వెంకట్, ప్రశాంత్, రాహుల్, సోహెల్, రాజేష్, సుధా, టిఎన్ఎస్ఎఫ్ రాజశేఖర్, రాగే మురళి, పూల నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు. నిన్నటి దినాన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ వ్యవస్థను రూపుమాపడానికి 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చానని ఈరోజు బహిరంగంగా ప్రకటించడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అనంతపురం జిల్లా తెలుగు తదితరంలో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీ వాలంటీర్లు 2,60,000 మంది వాలంటీర్లు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా ఏపీపీఎస్సీతో సంబంధం లేకుండా 121,000 మంది ఈరోజు ఎంప్లాయీస్, ఈరోజు ఏ విధంగా మీరు ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీని ప్రశ్నిస్తున్నారని తెలియజేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి అందరి ఎంప్లాయీస్ కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉద్యోగాలు భర్తీ చేశామని తెలియజేస్తున్నారు. అయ్యా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ 2 సంవత్సరాల్లో 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందిగా 10,140 పోస్టుకి నువ్వు నోటిఫికేషన్ ఇచ్చావు. ఇచ్చిన నోటిఫికేషన్లో బీసీ రిజర్వేషన్ కానీ పాటించడం లేదు. ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రాష్ట్రంలో 6,000 మంది నిరుద్యోగులకు నెలకి 2,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇచ్చి ఎంతోమంది నిరుద్యోగులకు ఆశనటువంటి ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతోమంది నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇచ్చినటువంటి 6 లక్షల ఉద్యోగాలు బహిరంగ చర్చావేదికి రావాల్సిందిగా అనంతపురం జిల్లా తెలుగు తదితరంలో మేము ఒక్కటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నిరుద్యోగ తరపున ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తున్నాం.